విజయవాడ అక్టోబర్ 12 ఆర్టీఐ డేను పురస్కరించుకుని సమాచార హక్కు చట్టం 2005 పై అవగాహన సదస్సు కార్యక్రమం ఫౌండర్ ముత్తు స్టేట్ ప్రెసిడెంట్ హుసేనప్ప యాదవ్ మరియు స్టేట్ సెక్రటరీ గేదెల శ్రీనివాస్ ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్లో జరిగింది. ముందుగా స్టేట్ ప్రెసిడెంట్ హుసేనప్ప మాట్లాడుతూ సమాచార హక్కు చట్టంపై ప్రజలు పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ఎటువంటి సమాచారమైనా సరే ప్రజలు ఈ సమాచార హక్కు చట్టం ద్వారా పొందే హక్కు ప్రజలకు ఉంది అని వివరించారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల సభ్యులు ప్రజలు పాల్గొని అవేర్నెస్ క్యాంప్ నిర్వహించి పలువురు తమ అనుభవాలను తెలిపారు. అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులను ఈరోజు ముఖ్యంగా ఈరోజు ఉన్నటువంటి దాన్ని ఆర్టీఐ వారోత్సవాల సందర్భంగా అవేర్నెస్ క్యాంప్ అంటే ప్రజల్లో ఆర్టీఐ యాక్ట్ చట్టం అంటే ఏంటి, దాంట్లో ఉన్నటువంటి సెక్షన్ ఏంటి, ఇది ప్రజలకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి గాను ప్రజల్లో అవేర్నెస్ క్యాంప్ అనేటువంటిది జరుగుతున్నాము. ఈ ఆర్టీఐ యాక్ట్ అసోసియేషన్ ద్వారా ముఖ్యంగా ప్రజలు చాలామంది ఏమనుకుంటున్నారంటే ఒక ఇన్సిడెంట్స్ జరిగితే ఒక అడ్వకేట్ను పట్టుకోవాలి, అడ్వకేట్ ద్వారానే వెళ్ళాలి అంటున్నారు. ఇది నేనేమంటున్నానంటే అడ్వకేట్ అనేటువంటి ఎల్ఎల్బి చేసినటువంటి వ్యక్తి ఒక 4 గోడల మధ్యలో జడ్జి దగ్గర మాత్రమే వాదిస్తాడు, కానీ ఈ ఆర్టీఐ యాక్ట్ చట్టం అనేటువంటిది పబ్లిక్లో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా కానీ ఓపెన్ మార్కెట్లో కానీ వాదించడానికి ఉన్నటువంటి ఆర్టీఐ యాక్ట్ చట్టం అనేటువంటిది వజ్రాయుధం. ఈ వజ్రాయుధం యొక్క పవర్ ప్రజలు తెలుసుకోవడం లేదు. వీళ్లకు ఎలా చెప్పాలి ఇటువంటి ఇష్యూల్ని ప్రభుత్వమే ప్రభుత్వ ఆర్టీఐ 2005 పార్లమెంట్లో బిల్లు ఆమోదించబడింది. 2005 నుంచి ఈరోజు వరకు ఈ యొక్క ఆర్టీఐ ప్రజలకు తీసుకోవడానికి గాను ప్రభుత్వం కూడా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇది ప్రజలను అవేర్నెస్ చేయడానికి గాను ప్రభుత్వము ప్రభుత్వ అధికారులు చేపట్టింది. ఈరోజు ఆర్టీఐ యాక్ట్ అసోసియేషన్ ద్వారా మేము ఈ సమావేశపరిచి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ ఈ చట్టాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే మన హక్కులు ఏంటున్నవి, మనం ఎలా కాపాడుకోవాలి, ఒక ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి అంటే ఎంత కష్టపడి ఈ కాలంలో దానికి గాను చట్టాలు ఏమి ఉన్నాయి, మనం ఎలా అప్లై చేసుకోవాలి అనేటువంటిది ప్రజల్లోకి వెళ్ళి అవగాహన సదస్సులు తర్వాత అవేర్నెస్ క్యాంపులు ఇటువంటివి పెడుతూ పోయి ఎంతవరకు ఉంది, మనం ఏం చేస్తున్నాం అనేటువంటిది ముఖ్యంగా ఆలోచించాలి. ఈరోజు ప్రభుత్వ అధికారులు ఎక్కువ భాగం ప్రభుత్వానికి చెందినటువంటి ఆఫీసుతో సెకండ్ అప్పీల్ కాదు చెప్తున్నాను, సెకండ్ అప్పీల్ సంగతి చెప్తున్నాను నేను. ఫస్ట్ అప్పీల్ యాక్సెప్ట్ చేశారు, వాళ్ళు తీర్పు కూడా ఇచ్చారు, ఎవరు అడ్లుగా చెప్పారు. వీలైనంత వరకు సమాచారం దాన్ని కూడా నేను ఎందుకంటే వీలైనంత వరకు ఏంటంటే ఉన్న సమాచారం మొత్తం ఏమన్నారనుకున్నాను వెళ్ళడానికి అప్లై చేయాలి. సెకండ్ అప్పీల్ ఐపీఓ లేదనే ఒకే ఒక కారణం, డిలక్స్ లేదనే కారణంలో రిటర్న్ పంపించారు. ఆ రిటర్న్ పంపించడం కూడా మనకు అందరం ఏంటి అసలు మనం ఏమి ఇంతవరకు ఏమి మేము పంపించాము మీకు అమ్మలేదు కనుక ఎదురున్నటువంటి జిరాక్స్ కాపీలు కంటే మళ్ళీ అప్లై చేసుకోవడానికి ప్రాసెస్ ఉందంటే అలా ప్రాసెస్ మళ్ళీ నాకు సమాధానం రాలేదని చెప్పేసి మళ్ళీ చేయాలి. ఇంకా ఈ సమయం మార్చి చనిపోతాను. కమిషన్లో ఏం జరుగుతుందంటే ఆ 4 గోళ్ల మధ్య నేను ఒక్కనే పెట్టను, ఎదిరిస్తున్నారు ఎదిరింపులు జరుగుతుంది అక్కడ. Thank you.
అంటే ఇంటి